హైదరాబాద్ ఎంపీ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. హైదరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎంఐఎం కంచుకోటపై దాడికి మహిళా నేతను ఎన్నికల బరిలోకి దింపింది. సిటీలో ఉన్న నార్త్ ఇండియన్ ఓట్లపైనే టార్గెట్ చేసింది. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలు తమకే జై కొడతారని భావిస్తోంది బీజేపీ. హైదరాబాద్ ఎంపీ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. హైదరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎంఐఎం కంచుకోటపై దాడికి మహిళా నేతను ఎన్నికల బరిలోకి దింపింది. సిటీలో ఉన్న నార్త్ ఇండియన్ ఓట్లపైనే టార్గెట్ చేసింది. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలు తమకే జై కొడతారని భావిస్తోంది బీజేపీ. హైదరాబాద్ ఎంపీ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. హైదరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎంఐఎం కంచుకోటపై దాడికి మహిళా నేతను ఎన్నికల బరిలోకి దింపింది. సిటీలో ఉన్న నార్త్ ఇండియన్ ఓట్లపైనే టార్గెట్ చేసింది. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలు తమకే జై కొడతారని భావిస్తోంది బీజేపీ. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. హైదరాబాద్ పై భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ఫోకస్ చేసినట్టుగా ఈ మధ్య పార్టీ గ్రౌండ్ వర్క్ చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ లో ఖచ్చితంగా ఈసారి కాషాయ జెండా ఎగరవేసేల కొన్ని వ్యూహాలు మాకున్నాయని చెప్పి చెప్తున్నారు. వాస్తవానికైతే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎంఐఎంకు కంచుకోట గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తే అంటే 1984 నుంచి ఇప్పటి వరకు 2019 వరకు కూడా ఎంఐఎం కంచుకోట. అప్పుడు సలావుద్దీన్ ఓవైసీ ఐసార్ల ఎంపీ అయ్యారు. ఇప్పుడు 2004 నుంచి 2019 ఫోర్ టైమ్స్ కూడా అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉంటున్నారు. ఇది హైదరాబాద్ అంటేనే దాదాపుగా 60% మేర మైనారిటీలు ఉంటారు ఈ పార్లమెంటు కింద. కాబట్టి కంచుకోటగా ఎంఐఎంకు కంచుకోటగా హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ పార్లమెంట్ ఉంది. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ ఒక మహిళా నేతను రంగంలోకి దింపింది. ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్లో కాషాయ జెండా ఎగరవేస్తాం, ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతామనేటువంటి ఒక ధీమాను భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంది. కానీ ఓటింగ్ శాతము ఇదంతా చూస్తే, తర్వాత అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ఎక్కువగా ఎంఐఎంకు వన్ సైడ్గా ఉన్నట్టుగా గత ఎన్నికలు చూస్తే, మనకి 1984 నుంచి 2019 వరకు చూసినటువంటి పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మొత్తం ఎంఐఎంకి వన్ సైడ్గా మనకు కనపడుతుంది గెలుపు కూడా. కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహం ఏంటంటే, ఇక్కడ ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి నార్త్ ఇండియన్స్ ఓటర్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళ సామాజిక వర్గాల వారిగా సమ్మేళనాలు ఏర్పాటు చేసేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. మొత్తం ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లతో సమ్మేళనాలు నిర్వహించాలన్నటువంటి ఒక ప్రణాళిక ఉంది. మరోవైపు త్రిబుల్ తలాక్ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రద్దు చేసింది. కాబట్టి ముస్లిం మహిళలకు ఇబ్బందిగా ఉన్నటువంటి త్రిబుల్ తలాక్ను రద్దు చేశాం కాబట్టి ఈసారి సైలెంట్ ఓటు జరగబోతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ రిపోర్ట్లు భారతీయ జనతా పార్టీ లేదంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. సరే, ఓటు ఇంకా కొన్ని రోజులైతే 13వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. కానీ ఈలోపు ముస్లిం మహిళలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారు. గత ఉత్తరప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి పోలింగ్ సర్వేలో ముస్లిం మహిళా ఓటర్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారనేది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి త్రిబుల్ తలాక్ రద్దుతోటి ముస్లిం మహిళా ఓటర్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తారన్నటువంటి ఒక ఆలోచనతో చాలామంది నేతలు అయితే చెప్తున్నారు. మరి చూడాలి, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నిజంగానే హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఆ స్థాయిలో ముస్లిం ఓటర్లు మద్దతు పలుకుతారా అనేటటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒకే ఒక్క ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. అది కూడా గోషామాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. సో కాబట్టి మిగతా 6 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా అంటే కార్వాన్, తర్వాత చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పుర, బహదూర్పుర, మలక్పేట, ఇక్కడంతా కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సో రాజాసింగ్ ఒక్కడే గోషామాయిల నుంచి ఉన్నారు. మిగతా 6 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాలు 7లో 6 ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి ఇక్కడ గెలుపు ఎలా సాధ్యమవుతుంది అనేది చూడాలి. భారతీయ జనతా పార్టీ చాలా ఈక్వేషన్స్ చెప్తుంది. ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలవబోతున్నారు. ఒక మహిళా నేతను మాధవి లతను రంగంలోకి దింపాం. ఆమె ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. సో గ్రౌండ్లో ఆ వర్క్ జరుగుతుంది. ఇందాక మనం చెప్పినట్టుగా
మహిళా ఓటర్ల మద్దతు ఉంటుంది. వన్ సైడ్గా మిగతా అంటే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఓట్లు పడవు. భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఎంఎం గెలిచినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ దాదాపుగా 27% మేర ఓట్లు వచ్చాయి. మనకు గత ఎన్నికల్లో లెక్కలు చూస్తే, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే 235,000 పైచలకు ఓట్లు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి పడ్డాయి. అప్పుడు భగవంతరావు ఎంపీగా నిలబడ్డాడు 2019. అట్లనే 2019 ఎంఎం అభ్యర్థికి చూస్తే 517,000 పైచలకు ఓట్లు అస్తుద్దీన్ ఓవైసీకి వచ్చాయి. అప్పుడు 58% మేర ఆయనకు ఓటింగ్ శాతం చూస్తే ఆయనకు ఓట్లు వచ్చాయి. సో దాదాపుగా 50% పైన ఉంది. అంటే బీజేపీకి వచ్చినటువంటి ఓటు షేర్ చూస్తే 27%, ఎంఎం అభ్యర్థికి చూస్తే 58% మేర ఉన్నాయి. అంటే 50% పైగా ఓట్లు ఎంఎంకు పడ్డాయి. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఖచ్చితంగా గెలిచి తీరుతాం, టార్గెట్ హైదరాబాద్గా పెట్టుకున్నాం, మహిళా నేతను రంగంలోకి దింపాం, ముస్లిం మహిళా ఓటర్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారు త్రిబుల్ తలాక్ రద్దుతోటి, ఇంకొక వైపు అటు కాంగ్రెస్ కానీ మరోవైపు బీఆర్ఎస్ వైపు కానీ ఓటర్లు చూడరు. ఈసారి మరోసారి ఎంఎం వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఒక టఫ్ ఫైట్ జరగబోతుంది. దాంట్లో మేము నెగ్గుతామనేటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ నేతలు అయితే ఉన్నారు. సో ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అయితే ఇంకొక వైపు మాధవ్ లతకు టికెట్ ఇవ్వడం పట్ల ఇప్పటికే గోశామ్యాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అలకచెంది ఉన్నారు. చాలామంది బీజేపీ సీనియర్ నేతలు కూడా మాధవ్ లతకు టికెట్ ఇవ్వడం పట్ల కొంత దూరంగా ఉంటున్నారు. సో ఆమెతోటి కలిసి ప్రచారంలో తిరగడం లేదు, ఆమెకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ టార్గెట్ హైదరాబాద్లో కాషాయ జెండా ఎగరవేయడం అనేది కొంత కష్టంగా ఉంది. కానీ ధీమానేత వ్యక్తం చేస్తున్నారు, టార్గెట్ హైదరాబాద్గా వెళ్తాం, సమ్మేళనాలు నిర్వహిస్తాం, నార్త్ ఇండియన్ ఓటర్స్ అందరినీ కూడా వన్ సైడ్గా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసేటువంటి ఒక కార్యాచరణ రూపొందించబోతున్నాం అనేది భారతీయ జనతా పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. మరి చూడాలి, టార్గెట్ హైదరాబాద్గానే ఉంటుందా లేదంటే మరోసారి ఎంఏఎంఏ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మనకు పార్లమెంట్ ఎన్నికల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎంఏఎం కంచుకోటను బద్దలు కొడతామన్నటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు అయితే ఉన్నారు.